వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్ కు మరోసారి సవరాలు విసిరారు. దమ్ముంటే కాకినాడలో తనపై పోటీ చేయాలంటూ పవన్ కళ్యాణ్ కు గతంలోనే ఛాలెంజ్ ఇస్తారని, ఇప్పుడు మళ్లీ సవాల్ చేస్తున్నానని అన్నారు. ఇటీవల పవన్ 3 రోజుల పాటు కాకినాడలో ఉన్నప్పుడైనా స్పందించాలని కోరాలని, కానీ ఆయన తన సవాల్ను స్వీకరించకుండానే వెళ్లిపోయారని అన్నారు. దాంతో తాను ప్రెస్ మీట్ పెట్టి కనీసం గ్లాస్ గుర్తుతో తనపై వాళ్ళ అభ్యర్థులపైన నిలవాలని పేర్కొన్నారని ద్వారంపూడి వివరించారు. కాకినాడలో పవన్ ఎవరిని బరిలో దింపుతాడో చూద్దాం, ఎవరిని దింపినా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు. కాకినాడలో గాజు గ్లాస్ గుర్తుతో జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని భావిస్తున్నాను. గాజు గుర్తుతో అభ్యర్థిని బరిలో దింపకపోతే పవన్ కళ్యాణ్ గతంలో నాపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లే లెక్క అని ద్వారంపూడి స్పష్టం చేశారు. మీ పార్టీ వాళ్ళందరూ కూడా తెలుసుకో, నేను ప్రజల్లోకి ఎంత ధైర్యంగా వెళ్తానంటే పనులు చేసాం కాబట్టి వెళ్తాను. ఎప్పుడన్నా వీళ్ళ తిరిగావా, ఇంటింటికి తిరగలిగావా? ఈరోజు ధైర్యంగా ఇంటింటికి తిరుగుతున్నామంటే పనులు చేసాం కాబట్టి తిరుగుతున్నాం అని చంద్రబాబు కొండబాబు తెలియజేసుకుంటాం. మున్సిపాలిటీ సిస్టమ్ ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు నేను తరలించమంటున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు జన్మభూమి వారోత్సవాలను జరిగి తెలుసా మీకు? చిన్నపిల్లలు ఉంటారు అప్పుడు, మీరు అప్పుడు మీరు ఎక్కడ ఉండుంటారు? నా ఉద్దేశం జన్మభూమి వారోత్సవాలు జరిగినప్పుడు చిన్న చిన్న పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని ఎండలో పెట్టి మానవహారాలు తయారు చేయించేవాడు చంద్రబాబు నాయుడు. కళ్ళు తిరిగిపోవడం పిల్లలు కూడా ఉన్నారు ఆ రోజు. మేమేదో నిన్న స్కూల్కి సెలవిచ్చాం అని నిన్నేదో విమర్శించాడు. అవసరం అయితే తీసుకుంటాం, సెలవిస్తాం, ఆ సెలవుని ఆదివారం పెట్టి కంటిన్యూ చేసుకుంటారు స్కూల్ వాళ్ళు. ఏమి కోర్సు ఏమి నష్టపోరు పిల్లలేమి. మేము చంద్రబాబు నాయుడులాగా జన్మభూమి హారాలు పెట్టి, మానవహారాలు పెట్టి ఎండలో పిల్లలు మేము బాధపెట్టలేదు, చేయలేదు సార్. పెన్షన్లకి ఇంటికి పంపిస్తున్నాం ముసలి వాళ్ళకి. అదే తప్పితే చంద్రబాబు నాయుడు లైన్లో పెట్టి పెన్షన్లని మేము బాధపెట్టలేదు. ఓకే, ఏదైనా ఇందాక పవన్ కళ్యాణ్ అడిగారు ఎవరు వచ్చినా రెడీగా ఉన్నాను. సో నేను ఒకటే చెప్తున్నా, కాకినాడ పట్టణంలో గాజు గ్లాస్ ఉంటుందని నేను భావిస్తున్నాను. గాజు గ్లాస్ అన్నది లేకపోతే పవన్ కళ్యాణ్ నా మీద చేసిన విమర్శల్ని అతన్ని వెనక్కి తీసుకున్నట్టు లెక్క అని చెప్తున్నాను ఈ సందర్భంగా.